హాయ్ గాయ్స్ నమస్తే, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధుర్ తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను గాడ్ ఆఫ్ వార్ 1 ఎపిసోడ్ 1 చేశాను, కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, వెంటనే వెళ్ళి చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూడండి. మరి వితౌట్ వేస్టింగ్ ద టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్రేటోస్ తన భార్య కూతురు అస్తికలని అతనిలో కలుపుకుంటాడు. ఇప్పుడు మొదలైంది గోస్ట్ ఆఫ్ స్పార్టా జర్నీ. క్రేటోస్ కి ఒకే ఒక లక్ష్యం ఉంది, అది ఐరిస్ ని చంపడం. క్రేటోస్ తన రూల్స్ ని దాటి ఐరిస్ ని చంపాలని అనుకుంటాడు. రూల్స్ ని దాటితే ఫ్యూరియస్ అతన్ని పట్టుకుంటారని తెలిసి కూడా పని చేయాలనుకుంటాడు. కానీ క్రేటోస్ మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, అతను రియాలిటీని చూడలేకపోతాడు. అప్పుడు అక్కడికి సన్ ఆఫ్ ఐరిస్ ఓర్కోస్ వస్తాడు. ఓర్కోస్ తన వైఫ్ నెక్లెస్ ఇచ్చి తన మైండ్ ని స్టేబుల్ గా చేస్తాడు. ఓర్కోస్ అంటాడు, ఫ్యూరియస్ నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే నువ్వు రూల్స్ ని దాటాలని అనుకున్నావు. ఓర్కోస్ ఎక్కువగా మాట్లాడకుండా ఎలికై ని కలవమని అంటాడు. క్రేటోస్ వెంటనే ఎలికై దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఎలిక అంటుంది, నీకు ఒకే ఒక దారి ఉంది ఫ్యూరియస్ నుంచి తప్పించుకోనికే, ఓత్ కీపర్స్ అందరినీ నువ్వు చంపేసే. కానీ క్రేటోస్ అంటాడు అతనికి ఇల్యూషన్స్ కనబడుతున్నాయని. అప్పుడు ఎలిక అంటుంది, నువ్వు ఐస్ ఆఫ్ ట్రూత్ ని వెతుకు, దాంతో నీకు అంత నిజమే కనబడుతుంది. అప్పుడు ఓర్కోస్ క్రేటోస్ కి చెప్తాడు, ఐరిస్ నిన్ను యూజ్ చేసుకుని ఒలింపస్ లో రాజు కావాలని అనుకుంటున్నాడు. ఇక్కడ ఓర్కోస్ తన ఫ్యామిలీని ఎదిరించి క్రేటోస్ కి హెల్ప్ చేస్తున్నాడు. క్రేటోస్ ఐస్ ఆఫ్ ట్రూత్ ని వెతుక్కుంటా ఫ్యూరియస్ చేతిలో దొరికిపోతాడు. అక్కడ క్రేటోస్ కి నరకం చూపిస్తారు వాళ్ళు. కానీ క్రేటోస్ కి చిన్న ఛాన్స్ దొరికింది, వెంటనే ముగ్గురిని దారుణంగా చంపేస్తాడు. వాళ్ళందరినీ చంపేసినాక అతను ఓర్కోస్ దగ్గరికి వెళ్తాడు. ఓర్కోస్ అంటాడు, లాస్ట్ ఉతికి పని నేనే కాబట్టి నన్ను చంపేసే, నాకు ముత్తునివ్వు అని అడుగుతాడు. క్రేటోస్ ఎంతో బాధపడుతూ అతను చంపేస్తాడు. కానీ అతను చంపిన వెంటనే అతని శాపం హాంటెడ్ నైట్ మేస్ మళ్ళీ అతని కళ్ళలోకి వస్తూ ఉంటాయి. ఈ పీడకాల నుంచి తప్పించుకోనికి ఒకే ఒక దారి ఉంది అనుకుంటాడు, అది గాడ్స్ కి సర్వ్ చేయటం. దాంతో అతను గాడ్స్ ఏం చెప్తే ఆ పని చేయనీకే వెళ్తాడు. క్రేటోస్ గాడ్స్ చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండేవాడు, అలా మనుషులని కాపాడేవాడు, అలానే గాడ్ చెప్పినట్టు గిట్లా వినేవాడు. క్రేటోస్ తన నెక్స్ట్ టాస్క్ ఏంటని అడుగుతాడు. అప్పుడే సన్ గాడ్ హీలియస్ కింద పడిపోయి మొత్తం చీకటి చేస్తాడు. అప్పుడు క్రేటోస్ అతిన దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతిన అంటుంది, హీలియస్ ఉన్నపనంగా మాయమైపోయాడు, అలానే గాడ్స్ ఆఫ్ ఒలింపస్ అందరూ డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు గాడ్ ఆఫ్ స్లీప్ అక్కడ ఉన్నాడు, దాంతో అందరూ నిద్రపోయారు. అతిన ఆ టాస్క్ ఇస్తుంది హీలియస్ ని కాపాడమని. క్రేటోస్ హీలియస్ టెంపుల్ కి వెళ్తాడు. అక్కడ హీలియస్ వాళ్ళ సిస్టర్ ఇయోస్ కనబడుతుంది. తను చెప్తుంది, హీలియస్ ని టైటాన్ అట్లాస్ బంధించాడు, పిట్స్ ఆఫ్ అట్లాస్ దగ్గర అతను ఉన్నాడు. ఇప్పుడు అట్లాస్ కి హీలియస్ ఒక పవర్ కావాలని అతను బంధించారు. తను కూడా హీలియస్ ని కాపాడమని తనకి చెప్తుంది. దానికి బదులుగా తను అతని నైట్ మేస్ తన కూతురు వైట్స్ ఫ్లూట్ నుంచి వస్తుందని చెప్తుంది. క్రేటోస్ హీలియస్ యొక్క వాహనాన్ని పట్టుకొని అతను ల్యాండ్ ఆఫ్ డెత్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తన కూతురిని అతను చూసుకుంటాడు. దాని తర్వాత అతనికి అర్థమవుతుంది తన కూతురేనని. అలానే అతనికి అక్కడ క్వీన్ ఆఫ్ డెడ్ వైఫ్ ఆఫ్ హేడిస్ ప్రిసెఫనీ కనబడుతుంది. క్రేటోస్ తన కూతుర్ని కలవచ్చా అని తనని అడుగుతాడు. అప్పుడు తను చెప్తుంది, హా ఉండొచ్చు, కాకపోతే నీ కత్తులని ఈ చెట్టుకి సమర్పించి నువ్వు ఒక నార్మల్ మనిషిలాగా అయిపోతే ఉండొచ్చు అని చెప్తుంది. క్రేటోస్ ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాడు, ఎందుకంటే గాడ్స్ ఎవరు తన నైట్ మేస్ ని దూరం చేయలేకపోతున్నారు అనుకుంటాడు. క్రేటోస్ ఈ ఆఫర్ ని వదిలేసుకొని హీలియస్ ని పట్టుకోవడం వదిలేసి తన కూతురు దగ్గరికి వెళ్ళిపోతాడు. తన కూతురుతో జీవితాంతం ఉందాం అనుకుంటాడు. కానీ సెఫనీ తన రియల్ ప్లాన్ గురించి చెప్తుంది క్రేటోస్ కి. తనే అట్లస్ కి పవర్ ఇచ్చింది హీలియస్ ని పట్టుకోనికే, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని క్రేటోస్ అడుగుతాడు. తను సన్ పవర్ యూజ్ చేసి పిల్లర్ని పలగొడదామని చూస్తుంది, ఎందుకంటే పిల్లర్ మీద మౌంట్ ఎలపస్ ఇంకా వరల్డ్ మొత్తం దీని మీదనే ఉంది. క్రేటోస్ అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అప్పుడు తను చెప్తుంది, జ్యూస్ తనని ట్రిక్ చేసి హేడిస్ తో పెళ్లి చేపించి ఇక్కడనే బంధించేశాను నన్ను, అందుకే నేను గాడ్స్ మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నాను, అందుకే హీలియస్ ని బంధించా అతను పవర్ చేసి పిల్లర్ ని పలగొడతాను. అలానే తను చెప్తుంది, పిల్లర్ తో పాటు నీ కూతురు ఇక్కడ ఈ చోటు గిట్ల నాశనం అవుతుంది. వెంటనే క్రేటోస్ కి కోపం వస్తుంది, ఇంకా అతనికి ఇంకో చాయిస్ లేదు. వెంటనే అతను మళ్ళీ గోస్ట్ ఆఫ్ స్పార్టా లాగయ్యి ప్రిసెఫనీ వెనకాలనే వెళ్ళిపోతాడు. ఆ టైంలో అట్లాస్ పిల్లని కూల్చేద్దాం అనుకుంటాడు, కాకపోతే క్రేటోస్ చైన్ తో అతని చెయ్యి గట్టిగా దాని మీద గుచ్చేస్తాడు. ఆ టైంలో హీలియస్ కింద పడిపోతాడు. అప్పుడు క్రేటోస్ ప్రిసెఫనీ చంపేస్తాడు. దాంతో ఉన్న పిల్లర్ గిట్లా కూలిపోయి మొత్తం అట్లాస్ మీదనే పడిపోతుంది బరువు. అప్పుడు అట్లాస్ అంటాడు, నువ్వు గాడ్స్ కి సేవకుడువా? అప్పుడు క్రేటోస్ అంటాడు, నాకు ఇంకో చాయిస్ లేదు, నా నైట్ మేస్ నుంచి గాడ్స్ ఏ నన్ను విముక్తి చేస్తారు, అందుకే నేను వాళ్ళకి సేవ చేస్తున్నాను. అప్పుడు అట్లాస్ అంటాడు, నువ్వు నేను మళ్ళీ కలుసుకుందాం. క్రేటోస్ హీలియస్ ని కాపాడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా క్రేటోస్ గాడ్స్ చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ఉండేవాడు, గాడ్స్ చెప్పిన పనులన్నీ చేస్తూ ఉన్నాడు. అతని బాధ తట్టుకోలేక నైట్ మ్యాచ్ నుంచి నన్ను ఎప్పుడు విడుదల చేస్తావు అని గాడ్స్ ని అడుగుతాడు. 10 ఇయర్స్ అతిన్, ఐ హావ్ ఫెయిత్ఫుల్లీ సర్వ్డ్ ది గాడ్స్ ఫర్ 10 ఇయర్స్, వెన్ విల్ యు రిలీవ్ మీ ఆఫ్ దిస్ నైట్మేర్స్? అప్పుడు అతిన క్రేటోస్ కి ఫైనల్ టాస్క్ ఇస్తుంది, అదే గాడ్ ఆఫ్ వార్ ని చంపమని, ఐరిస్ ని చంపమని. ఇప్పుడు అతను ఏథెన్స్ సిటీలో ఉన్నాడు, అదే అతిన కోసం తయారైన సిటీ ఇంకోటి.
నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే నా ప్రజలందరూ చనిపోతారు, వెంటనే వెళ్ళమని అథీనా అంటుంది. క్రాటోస్ వెంటనే అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక మిస్టీరియస్ వ్యక్తి కనబడతాడు, అతని పేరు డేర్డెగర్. అతను ఇలా అంటాడు, నువ్వు చనిపోయేంత వరకు నేను నీకోసం గొయ్యి తవ్వుతూనే ఉంటా మై సన్. క్రాటోస్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్రాటోస్ ఎతనికి వెళ్తాడు, అక్కడ ఒరికా అనే ఒక అమ్మాయి కనబడుతుంది. ఆమె చెప్తుంది, నువ్వు గాడ్స్ని చెప్పనికే పండోరా బాక్స్ ని వెతుకు, ఆ బాక్స్ ఒక టెంపుల్ లో ఉంది, ఆ టెంపుల్ క్రోనోస్ మీద ఉంది, జూస్ అతనికి శాపం ఇచ్చాడు చచ్చేంత వరకు ఆ టెంపుల్ ని మోస్తూ ఉండమని, ఈ అంతం కాని ఎడాల్లో తిరుగుతూ ఉండమని చెప్పిస్తాడు. క్రాటోస్ ఎన్నో కష్టాలు పడి అతను పెండోరా బాక్స్ దగ్గరికి వెళ్తాడు. క్రాటోస్ ఆ బాక్స్ని ఎథీనా దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటాడు, కానీ అప్పుడే ఏరిస్ కి తెలిసిపోతుంది క్రాటోస్ పెండోరా బాక్స్ దగ్గరకు వచ్చిందని. వెంటనే అతను ఒక పిల్ల తీసి అతని మీదకి విసురుతాడు, దాంతో క్రాటోస్ అక్కడ చనిపోయి అండర్ వరల్డ్కి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి ఆ మిస్టీరియస్ డేర్ డెగర్ వల్ల అతను బయటకు మళ్ళీ వస్తాడు. అతను ఇలా అంటాడు, నువ్వు జ్యూస్ ని తలుసుకో, అతని పవర్ నీకు వస్తుంది, దాంతో నువ్వు అతను చంపగలవు అంటాడు. అప్పుడు క్రాటోస్ ఆ పెండోరా బాక్స్ చైన్ ఇరుగొట్టి దాన్ని ఓపెన్ చేస్తాడు. ఆ బాక్స్ నుంచి వచ్చిన పవర్తో క్రాటోస్ ఇట్లా అంతే సైజ్ కీ వస్తాడు. కానీ ఏరియస్ అతని చైన్ తీసి అతను భార్య పిల్లని చంపినట్టుగా ఆడుకుంటాడు అతని మైండ్ లో. దాంతో క్రాటోస్ మొత్తం హోప్ ను వదిలేసుకొని కూసుంటాడు. అప్పుడు క్రాటోస్ కి పెద్ద స్క్వాడ్ కనబడుతుంది అథీనా టెంపుల్ లో. క్రాటోస్ వెంటనే దాన్ని తీసుకుంటాడు, దాంతో ఆ ఏరియస్ ని చంపేస్తాడు. Remember, Kratos, it was I who saved you in your time of greatest need. I haven't forgotten, Ares. I remember how you saved me that night. I was trying to make you a great warrior. You succeeded. క్రేటోస్ లాస్ట్ కి ఏరిస్ ని చంపేస్తాడు దారుణంగా. ఇంకా క్రాటోస్ గాడ్స్ చెప్పిన పనులన్నీ చేసేసాడు. ఇంకా తన పీడకాల నుంచి తప్పించుకోనికే గాడ్స్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఎథీనా క్రాటోస్ ని మోసం చేస్తుంది, నీ నైట్ మేస్ ని మేము తీయలేము అని అంటుంది. We promised your sins would be forgiven, and so they are. But we never promised to take away your nightmares. No man, no god could ever forget the terrible deeds you have done. దీంతో క్రాటోస్ ఎంతో బాధపడతాడు. ఇంకా అతనికి ఇంకే దారి లేదు చనిపోవడం తప్ప అని అనుకుంటాడు. ఒలింపస్ లోని హైయెస్ట్ మౌంటైన్ కి ఎక్కి సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. కానీ ఎథీనా అతన్ని కాపాడుతుంది చనిపోకుండా. ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ కుర్చీలో ఖాళీగా ఉంది, నువ్వే గాడ్ ఆఫ్ వార్ గా మారమని క్రాటోస్ కి చెప్తుంది. అలానే ఎథీనా బ్లేడ్ ఆఫ్ ఎథీనా అతనికి ఇస్తుంది. ఫస్ట్ టైం ఒక మోర్టల్ మనిషి గాడ్ అయ్యాడు. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి క్రాటోస్ బ్లేడ్ ఆఫ్ ఎథీనాని వాడతాడు, బ్లేడ్ ఆఫ్ కేయోస్ ని కాదు. ఎందుకంటే అతను ఒక శబదం చేస్తాడు, ఈ కత్తుల వల్లనే నా భార్య పిల్లని నేను చంపుకున్నాను, దీన్ని నేను యూజ్ చేయనని అంటాడు. మళ్ళీ గాడ్ ఆఫ్ వార్ 4 లో తన కొడుకు కోసం దీన్ని యూజ్ చేస్తాడు, అప్పటి వరకు బ్లేడ్ ఆఫ్ ఎథీనానే వాడతాడు. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ చూసినందుకు. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి.